టోస్ట్ కి కావాల్సిన పదార్థాలు ఉడికించిన గుడ్లు నెయ్యి ధనియాలు ఎండుమిర్చి మెంతులు జీలకర్ర మిరియాలు కలిపి చేసిన పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు గరం మసాలా పొడి కొత్తిమీర ఎగ్ గీ రోస్ట్ తయారు చేసుకునే విధానం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ధనియాలు ఎండుమిర్చి మెంతులు జీలకర్ర మిరియాలు వేసి తయారు చేసిన పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ చింతపండు రసం ఉప్పు గరం మసాలా పొడి వేసి కొద్దిగా నీరు పోసుకొని కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి వెలిగించి పాన్ పెట్టి నెయ్యి వేయాలి ఆ నెయ్యి కరిగే లోపు ఉడికించిన కోడిగుడ్లను కట్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసి కొద్దిసేపు రోస్ట్ చేసుకోవాలి పూర్తిగా రోస్ట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ని వేసి కలుపుకోవాలి ఆ తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషస్ కుక్ చేసుకోవాలి 5 నిమిషాలు కుక్ అయిన తర్వాత మూత తీసి కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలుపుకొని సర్వింగ్ ప్లేట్ తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన ఎగ్ గీ రోస్ట్ రెడీ।